హాయ్ అండి, నేను రేణుక, పృథ్వీరా టెర్రస్ గార్డెన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మునగాకు పకోడీకి కావాల్సిన పదార్థాలు అండి: కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లుల్లి, జీలకర్ర పేస్ట్, కరివేపాకు, శనగపిండి, గరం మసాలా, బియ్యపిండి, బొబ్బరపప్పు, మునగాకు, ఆయిల్. చూశారు కదండి, శనగపిండి బియ్యపిండిని ఇలా కలుపుకున్నాండి. ఇలా కలిపిన దాంట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, మసాలా, కరివేపాకు, మునగాకు, బొబ్బర పప్పు అండి. ఇవన్నీ ఇలా మిక్స్ చేసి కలుపుకోవాలండి. కలిపిన మిశ్రమాన్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఎంతో టేస్టీ టేస్టీ గల మునగాకు పకోడీ మనకు రెడీ అయ్యిద్దండి. బాండి పెట్టి ఆయిల్ వేసి తర్వాత చూడండి, ఇంకో ఇలా స్లో ఫ్లేమ్లో, ఎప్పుడైనా పకోడీ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చూడండి, స్లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పకోడీ మనకు మంచిగా రెడ్గా వస్తుంది, తర్వాత తినడానికి కూడా కరకరలాడుతుందండి. మునగాకు అంటే 300 సర్వ రోగ నివారిణి కదండి. మునగాకు బొబ్బర పప్పు అండి, మళ్ళీ వేసింది బొబ్బర పప్పు కూడా చాలా మంచిది. నేనైతే అదే వాడతా, లేని వాళ్ళు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి, మీ ఆప్షన్ అది. చూశారు కదండి, మునగాకు పకోడీ ఎంత బాగా ఎట్లా వచ్చిందో చూడండి, రెడ్ కలర్తో. హెల్తీకి హెల్తీకి, టేస్ట్కి టేస్ట్ అండి. ఇక సాయంత్రం స్నాక్స్ మాకు ఇదేనండి, ఈవినింగ్ స్నాక్స్గా పనికొస్తుంది. ఎన్నో పోషక విలువలున్న పకోడీ అండి, ఎంతో టేస్టీ టేస్టీ మునగాకు పకోడీ, ఎన్నో పోషక విలువలున్న పకోడీ రెడీ అయిందండి. తినండి, ఆనందించండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.